ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయ్యుండును. ద్వితీయోపదేశ కాండము 31:8. అప్పటి వరకు ఐగుప్తు నుండి యోర్దాను యువతల వరకు మోషే నాయకత్వంలో ప్రజలు నడిచారు. మొదటి తరం వారందరూ అరణ్యంలో రాలిపోయారు. రెండో తరంలో మిగిలిన ఇద్దరిలో ఒకడైన యెహోషువాతో మోషే ఈ మాటలు చెప్తున్నాడు. యోర్దాను దాటితే కనాను దేశం వస్తుంది, అయితే మోషేను యోర్దాను దాటవద్దన్నాడు. కనానులో స్వాస్థ్యం పొందాలంటే ఆ దేశంలో ఉన్న తిరుగుబాటు స్వభావం కలిగిన వారందరినీ దూరపరచాలి. కానీ ఇజ్రాయిళ్లకు ఆ సామర్థ్యం లేదు. ఖచ్చితంగా మోషే ఉండాలి. ఆ దినాల్లో మోషే అంటే ప్రజలకు మక్కువ ఎక్కువ. మోషే అక్కడ ఉండడు కాబట్టి దేవుడు అంటున్న మాట, నీకు ముందుగా నేను వెళ్తాను, భయపడకమని అభయమిస్తున్నాడు. నా ప్రియనేస్తమా, ఈ లోకంలో మానవుడిని నమ్ముకుంటే ఏదో ఒక రోజున వారు విడిచిపెట్టవచ్చు. కానీ దేవుణ్ణి నమ్ముకొని ఆయన్నే నీ ముందర నడిపించినట్లయితే అన్ని విషయాల్లో విజయం నీ సొంతమవుతుంది. దేవుడి వాక్యం ద్వారా నీ జీవితంలో నూతన కార్యం జరిపించును గాక. ఆమేన్.